నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. జీవితంలో అసలు డబ్బు కన్నా ముఖ్యమైనది ఏంటి అంటారు? అబ్బా నువ్వు చెప్పు. ఇప్పుడున్న సిచ్యుయేషన్స్కి డబ్బు అనే చెప్తాను మేడం. ఎందుకు అంటే నేను చూస్తున్న ఈ ప్రాసెస్లో డబ్బు లేకుండా అయితే ఏ పని చేయలేకపోతున్నాము అని అనిపించింది నాకు. కోర్స్ డబ్బు చాలా ముఖ్యం, బట్ దానికంటే ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి కదా. మనశ్శాంతి. కానీ అది ఉండాలన్నా డబ్బే కావాలేమో. అట్లా ఎట్లా, డబ్బు లేని వ్యక్తి కూడా మనశ్శాంతితో ఉంటున్నారు కదా. ప్లస్ డబ్బుకు లిమిట్ ఎక్కడుంది? ఇంకా నాకు ఇంకా అదే తట్టింది మేడం. అన్నిటికంటే ఫస్ట్ థింగ్ నాకు తట్టింది ఏంటంటే, నువ్వు ఈ క్వశ్చన్ అడగగానే, హెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. అర్థమైందా? సో డబ్బుతో హెల్త్ని కొనుక్కోలేము. అంటే పాడైపోయిన తర్వాత, అంటే నువ్వు కావాలంటే జిమ్ మెంబర్షిప్లు, కాస్ట్లీ జిమ్లకి వీటికి వెళ్ళొచ్చు, ఏమీ లేకుండా జస్ట్ పార్కుల్లో నడవచ్చు డబ్బు ఖర్చు పెట్టకుండా. కానీ హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా. సో నీకు ఎంత డబ్బున్నా, మొన్నే మనం ఇది ఒక వీడియోలో ఇది కూడా చెప్పుకున్నాం, జాన్ డి రాక్ఫెల్లర్ గురించి, అవునా? సో అంత పెద్ద బిలియనీర్కి వచ్చిన జబ్బు రానే వచ్చింది. సో అదొకటి. ఇంకొకటి, నువ్వు అన్నట్టు ఎగ్జాక్ట్లీ పీస్ ఆఫ్ మైండ్, మానసిక ప్రశాంతత. అది నీకు డబ్బున్నా డబ్బు లేకపోయినా డబ్బుతో సంబంధం లేకుండా నువ్వు తెచ్చుకోవచ్చు. సో డబ్బు కంటే కూడా ముఖ్యం, ఎందుకంటే ఎంత డబ్బున్నా నీకు అసలు ఆ ప్రశాంతత కానీ అది అనుభవించాల్సిన ఆ హాయి కానీ లేకపోతే నీకు ఆ డబ్బుతో ఉన్న ఎంజాయ్మెంట్ కూడా నీకు మనశ్శాంతిని ఇవ్వలేకపోతే ఇంకా వృధాని సంపాదించింది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఉష, జనరల్గా అంటే డబ్బు ఎంత ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు, ఎంత దాటితే లిమిట్ దాటినట్టు అనేది మనం చెప్పలేము. ఎందుకంటే నీకు ఎక్కువైంది నాకు తక్కువ అనిపించవచ్చు, నాకు తక్కువైంది నీకు ఎక్కువ అనిపించవచ్చు. అంటే ఎంత ఉంటే సరిపడా డబ్బు ఉన్నట్టు అన్నదానికి ఒక కొలమానం ఏమి లేదు, అవునా కాదా? బట్ ఏదైనా సరే అతి సర్వత్ర వర్జయత్ అన్నప్పుడు, మరీ మితిమీరిన డబ్బు ఉండటం వల్ల కూడా లేనిపోని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అర్థమైందా? ఏదైనా అవసరానికి మించిన, స్వామి వివేకానంద ఎవరో చెప్పినట్టున్నారు, అవసరానికి మించి చేసిన పని ఏదైనా అది విషంతో సమానం అని. అది తిండైనా నిద్ర అయినా డబ్బు అయినా ఏదైనా సరే అవసరానికి మించి ఉండి అది ఉన్నప్పుడు అది విషంతో సమానం అని. ఇప్పుడు అంతే కదా, మరీ ఉంది కదా అని ఓ తిన్నాం అనుకో, జంక్ ఫుడ్ కానీ ఏదైనా మామూలు ఫుడ్, హెల్దీ ఫుడ్ అయినా ఎక్కువ తింటే ఇబ్బందే కదా. సో నిద్ర కూడా అతికపోతే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ల్యాక్ ఆఫ్ స్లీప్ ఎంత ప్రాబ్లమాటికో, ఓవర్ స్లీప్ కూడా అంతే ప్రాబ్లమాటిక్. డబ్బు కూడా అంతే, మరీ మితిమీరిన డబ్బు ఉండటం వల్ల వ్యసనాలకు లోనవ్వటం, ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సరే, ఇవి పక్కన పెడితే ఇప్పుడు రెండు చెప్పాము, ఏంటది హెల్త్, పీస్ ఆఫ్ మైండ్. ఇంకోటి ఫ్రెండ్స్, స్నేహితులు. వీళ్ళు డబ్బు కంటే మంచి స్నేహితులు ఉండటం కూడా మనకు ముఖ్యమే. డబ్బు అవసరానికి సరిపడా ఉండాలి, బట్ డబ్బే కాకుండా ఏవి ఇంకా ముఖ్యమన్న లిస్ట్లో మనకు ఫ్రెండ్స్ కూడా వస్తారు, ఫ్యామిలీ కూడా వస్తుంది, అవునా? అట్లాగే గ్రాటిట్యూడ్ ఫీలింగ్, మనకి ఉన్నంతలో సంతోషించటం అనేది డబ్బుతో సంబంధం లేకుండా చేయొచ్చు మనం. ఎందుకంటే సంతోషపడటం అనేది మన చేతుల్లో పని, డబ్బుతో ముడిపడిన పని కాదు సంతోషం అనేది. అర్థమైందా? ఇంకొకటి మనం మామూలుగా చూసుకుంటే టైం. ఇది కదా మెయిన్. ఇది కదా మెయిన్, టైం. ఇప్పుడు డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, ఇవాళ సంపాదిస్తావు రేపు మళ్ళీ దివాళా తీయొచ్చు, మళ్ళీ తర్వాత సంపాదించు, ఏదో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటుంటారు, హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి, కోవిడ్లో ఉద్యోగాలు పోయినాయి బాగా వచ్చినాయి, ఇవన్నీ పక్కన పెడితే డబ్బు అంటే వస్తుంది పోతుంది. కానీ టైం అనేది లిమిటెడ్ రీసోర్స్, నీకు జరిగిపోయిన క్షణం ఇంకా అది లేనట్టే నీ జీవితంలో, అవునా? సో టైమ్ ఈజ్ లిమిటెడ్ మనీ ఈజ్ నాట్ లిమిటెడ్ టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ అట్లాగే నాలెడ్జ్ జ్ఞానం అవునా సో ఎంత డబ్బులు పోస్తే మాత్రం నీకు ఆ నాలెడ్జ్ అనేది, లేకపోతే ఆ ఇంటెలిజెన్స్ అనేది, ఒక అద్భుతమైన స్మార్ట్నెస్ అనేది డబ్బుతో కొనుక్కొచ్చేది కాదు కదా. అఫ్కోర్స్ నువ్వు దాన్ని సరైన దారిలో పెట్టావా లేదా, నీకున్న జ్ఞానాన్ని అది పక్కన పెడితే, డబ్బుతో పాటుగా ఇవి లేనప్పుడు డబ్బుకు కూడా వాల్యూ ఉండదు. ఎంత ఉన్న డబ్బు, ఇవేవీ లేనప్పుడు నీకు డబ్బుకు కూడా అంత వాల్యూ ఉండదు. ఎంతసేపు ఒక లెవెల్ దాటిన తర్వాత నోట్లు కట్టలే. ఇప్పుడు నాలుగు ఇళ్ళు ఉంటాయి కానీ నువ్వు ఉండేది ఒకే ఇంట్లో, నాలుగు కార్లు ఉంటాయి కానీ నువ్వు వెళ్ళేది ఒకే కార్లో, నాలుగు కార్లు ఒకేసారి వేసుకుని వెళ్ళిపోలేవు కదా, అవునా? చెప్పుకోవడానికి మాత్రమే.
నువ్వు మంచి కాస్ట్లీ మంచం పరుపు కొంటావు కానీ నిద్రను కొనలేవు కదా, అవునా కాదా? అవును. అఫ్ కోర్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, అంటే నీకు మంచి ఎడ్యుకేషన్ వస్తుంది డబ్బుతో, దాన్ని బట్టి నీ లైఫ్ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎడ్యుకేషన్, హెల్త్ కూడా బాగుంటుంది. బట్ డబ్బుతోనే అన్నీ కాదు అనేది కూడా తెలుసుకోగలిగిన రోజున డబ్బు మీద మరి పిచ్చి వెంపర్లాట అనేది తగ్గించుకోవటం బెటరు. డబ్బు చాలా ముఖ్యం, కానీ డబ్బు మాత్రమే ముఖ్యం కాదు. ఓకే, డబ్బు చాలా ముఖ్యం. నాకు ఎప్పుడో బాగా గుర్తు మేడం, స్టార్టింగ్లో మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు, ఇదే ఎపిసోడ్ నేను స్టార్టింగ్లో ఒకసారి చేశా, మీరు నాకు బాగా చెప్పిన లైన్ ఒకటి ఏంటంటే, డబ్బు కోసం పరిగెత్తకు, నీ కోసం డబ్బు పరిగెత్తేలా చెయ్యి ఎప్పుడైనా, అప్పుడు తెలుస్తుందని. నాకు ఎందుకో ఇప్పుడు గుర్తొచ్చింది, మన పాత ఎపిసోడ్స్ చూస్తే ఖచ్చితంగా ఈ లైన్ అనేది ఉంటుంది. స్టిల్ అప్పటికి ఇప్పటికి అదే స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి. సో నిజంగానే హెల్త్, వెల్త్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, పీస్ ఆఫ్ మైండ్, కమ్యూనికేషన్స్ అండ్ టైమ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. యా, నేను చెప్పింది ఇప్పుడు నువ్వు అంటే నాకు కూడా గుర్తొచ్చింది, డోంట్ వర్క్ ఫర్ మనీ, మేక్ మనీ వర్క్ ఫర్ యూ. అది చాలా మంది ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటూ ఉంటుంది, వర్క్షాప్స్ అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఎక్కువగా మనం ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మెడిటేషన్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాం, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. మన సర్వీసెస్కి సంబంధించి వర్క్షాప్స్ తీసుకుంటే అసలు ఏ విధంగా తీసుకుంటూ ఉంటారు, అండ్ సబ్జెక్ట్ అండ్ కాన్సెప్ట్ కూడా అడుగుతూ ఉంటారు, పర్టికులర్గా ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి దానిపైన క్లారిటీ. ఇప్పుడైతే ఆల్రెడీ మైండ్ డిటాక్స్ థెరపీ అనేది నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే దాని మీద చేద్దాం అనుకుంటున్నాను. సో ఇట్లా అంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి. సో ఇట్లా అంటే రకరకాలు నడుస్తూనే ఉంటాయి ఉషా, అందరికీ ఇన్ఫార్మ్ చేసినప్పుడు లేకపోతే ఇలా వీడియో ద్వారా చూసినప్పుడు ఎన్రోల్ అవుతారు, నడుస్తూ ఉంటాయి. లేదా కొంతమంది పర్సనల్గా, ఇప్పుడు మనం షార్ట్ టెంపర్ గురించి మాట్లాడుకున్నాం, మాకు ఇట్లా షార్ట్ టెంపర్, దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే 1-on-1 క్లాసెస్ ఇవ్వగలరా అని అడుగుతారు. అది కూడా ఇద్దరు ముగ్గురికి జరుగుతున్నాయి. సో అట్లా బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్లయింట్ ఆ టైంను బట్టి షెడ్యూల్ చేసి చేయటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.